ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు కడప నగర శివార్లోని చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. విఐపిల రాకతో దుకాణాల తొలగింపు, చిరు వ్యాపారుల జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న దుకాణాలను కూల్చివేయడంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఉన్నఫలంగా దుకాణాలు కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 15న సీఎం జగన్ తో పలువురు ప్రముఖులు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేర్చుకొని రోడ్డు మార్గాన కడపకు రానున్నారు. గత 20 ఏళ్లుగా రోడ్డుకు ఇరువైపులా దుకాణాలను ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. వాటికి సంబంధించి కరెంటు బిల్లులు, పన్నులు కూడా చెల్లిస్తూ వస్తున్నారు. అయితే విఐపిల రాకతో అధికారులు దుకాణాలను కూల్చివేశారు. దీంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఉన్నఫలంగా దుకాణాలు కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వ్యాపారులైతే మా బ్రతుకులు రోడ్డు పాలవుతాయని, ఆత్మహత్యల శరణ్యమని అధికారులు వేడుకుంటున్నారు. అన్నయ్య గురించి మాత్రం